படுக்கோ பதா. பயப்படக்கம்மா, வேண்டும் லோப்பில் கேட்டோம். நான் கொடுக்க செலெக்ஷன் பாவுங்க. மழை அயிதே என்று கொல் பெட்டவானா? இப்புடு ஏன் சேசு நான் அடைக் சேன்சிந்தி மனவினன் தெலுச்துந்தி. ஐனா, கோடலு பில்ல கடப்பலோ கவுரவங்க அடுகு பெட்டாலிக்கானி, கடவல் தோக்காது. முந்து ஹோம்வர்க் செய்வே. அதைக்கானே சேசதி? அஞ்சலி, ஏமைந்திரா? ஐயா! அஞ்சலி, ஏமைந்தி? அஞ்சலி, அது டிராஃபிக் சவுண்ட்ல நான் மாட்லாடுக்கும். நீ நா பிளேஸ்ல ఉంటే తెలుసేది. பிராணால அரச்சத்துல பெட்டுకొని பர்கேதானு தெல்சா? వినిపిస్తే రానా? అర్థం చేసుకోవంటరా నువ్వు? అయినా నేను చంపాల్సిన అవసరం ఎవరుకుంది? ఓకే ఓకే, తెలిస్తే చెప్పేదానేగా. అవును, ఆ రోజు నిన్ను ప్రపోజ్ చేసాడు అతనే ఉన్నా. నో నో, అతను అలా కనిపించలేదు. సర్లే, ఏదైతే గండం నుంచి బయటపడ్డావు కదా. నాతో మాట్లాడు. ఓంశ్రీ, ఏం జరిగింది? నా బ్యాడ్ లక్ అంకుల్. నీకు బ్యాడ్ లక్? రావు కాలంలో బయలుదేరిన రైట్ టైంలో చేర్చి మీ డాడీ ఉండగా. దురదృష్టం కూడా వెంటే ఉంది. అసలేంటి నీ ప్రాబ్లం? నేనే నా ప్రాబ్లం అంకుల్. నాకు ప్రాణం పోసిన అమ్మ, అమ్మ అని పిలిచేలోపే నాకు దూరం అయిపోయింది. పునర్జన్మనిచ్చిన అతను కనిపించి మిస్ అయిపోయాడు. ఇప్పుడు మనసు పడ్డమ్మాయి మరొకరిని ప్రేమించింది. ఓంశ్రీ, మీ నాన్న చెప్తే వాడు సంగతి చూస్తాడుగా. ఏంటంకుల్, మీరు కూడా నాన్నలా ఆలోచిస్తారనుకోలేదు. ఇప్పుడు నేనేం చేసినా అది స్వార్థం అవుతుంది తప్పితే ప్రేమనిపించుకోదు. దయచేసి ఈ విషయం నాన్నతో చెప్పకండి అంకుల్. మరి నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? ట్రై చేస్తాను అంకుల్. మీ డిపో మేనేజర్ రా, మీ కండక్టర్ రా, మీ డ్రైవర్ రా, ఆఖరికి ప్యాసింజర్ రా. వద్దులే, దీనికి తగ్గోడే కొట్టాలరా. తీసుకెళ్ళి మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడి నువ్వేరా? నీ ఫస్ట్ సాలరీతో మాకు శాంతి చేయలేదు అనుకో, జీతం అశాంతి అయిపోద్ది. ఇస్తాలేరా జలకోటి? జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్. స్వామి, లేట్ గా వచ్చిందా? లేటెస్ట్ గా ఇస్తాను. చెప్పి ఎక్కడికి వెళ్ళాలి? మీ బయటి ప్లేస్ నువ్వు చెప్తావా? వాళ్ళు లేపేసి నువ్వు కూర్చున్నావు. మగాడు కదా, మగాడిని కాబట్టి ఐదో పెళ్లి చేసుకుని పెళ్ళని తీసుకుని. ఐదో పెళ్ళా? ఏమ్మా, ఇతనికి భారీగా వచ్చావు, నీకు బాధ కలేదా? నాకెందుకు బాధ? నాకు కూడా ఏడు మొగుడేగా. అయ్యి బాబాయ్, అది ఆవిడ నీకంటే రెండు లీడింగ్ లో ఉంది, సిగ్గులేదు? సిగ్గెందుకయ్యా? కుర్రాడు నీకు తెలియదులే. సర్లే, ఎక్కడికెళ్ళాలో చెప్పు. నాంపల్లికి నాలుగు కొట్టు. ఏంటి నాంపల్ల? ఏమయ్యా, ఇంత వయసు వచ్చింది బోర్డు చూసి ఎక్కచ్చు కదా. అంత ఎర్రోలం కాదులేవో, అడిగే ఎక్కాం. నాంపల్లికి నాలుగు కొట్టు. నాంపల్లె? ఇది రాంపల్లెలో సెకండ్రాబాద్. సరిగ్గానే ఎక్కారా? నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు. నాంపల్లి బస్ ఏంటి, దిగలేదా? ఏంటన్నా బస్
ప్రతిసారి టెండర్ రావులకే రావాలంటే సిండికేట్ లో ఉన్న వాళ్ళంతా విధవాలా? గట్టిగా రావక ఎవడు వస్తాడు? వస్తే రానివ్వండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, సీఎం కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తాడట, కంప్లైంట్ కంప్లైంట్ చేస్తారా? నన్ను రెచ్చగొట్టారంటే ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు. ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి, నాకే రావాలి. ఎంతమంది అమ్మాయిలు చూసినా నీ అంత అందంగా కనిపించట్లేదు. గ్యాస్ కొట్టుకు, అయినా పక్కన నేనుండగా ఆ అమ్మాయిని ఎందుకు చూసా? నీకు పాత సీక్రెట్ చెప్పనా, ప్రతి మగాడి హృదయం ఒక పుష్ప విమానం లాంటి, దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఇంకో అమ్మాయికి చోటు ఉంటుంది. ఆర్డర్ సార్. ఆ మెనూ కార్డ్ ఫస్ట్ ఏది ఉంటుంది బట్టర్. ఓకే సార్. నవ్వింది చాలు, ఏంటి అర్జెంట్ గా రమ్మను? నీ గోల్లో పడి అసలు విషయం మర్చిపోయాను, అక్క బావ నిన్ను చూడాలంటున్నారు. ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్, డోంట్ వరీ. మీ ఫ్యామిలీ నాకు నచ్చపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను చేసుకోను, నేను ప్రేమించిన వాడు మా అక్కకి బావకి వాళ్ళ కూతురు కూడా నచ్చాలి. లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు. ఓసి దొంగ మొహమా, 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా? ఏమో అదంతా నాకు తెలీదు, మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి, లేకపోతే నువ్వు ఏ నియోగయో చూసుకోవాలి. అయ్యో నేనేదో తమాషాగా అంటే నిజంగానే? అన్న నమస్తేనే. ఏం బాబు బాగున్నావా? ఏదో మీ దయన్న. ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా? ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? దేనికైనా టైం రావాలి కదన్నా. ఏదైనా గొడవ అయితే చెప్పు. ఆరే నీ దగ్గర అనిస్తానా? నీ సంగతి నాకు తెలుసు. సర్లే గానీ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అరే ఎంత మాట అన్నా, చలో.